ఇల్లు అమ్మబడును అన్న ఒక బోర్డు చూసి లోపలికి వెళ్ళిన వారు పది లక్షలు విలువ చేసే ఇల్లు ఒక లక్షకే అమ్మబడుతుందని తెలిసినప్పుడు ఆశ్చర్యపడ్డారు ఎందుకండి ఇంత డిస్కౌంట్ అని అడిగితే ఏమీ లేదండి ఇంట్లో ఒక మేకు ఉంది ఆ మేకు మాత్రం మా సొంతం ఇల్లు అంతా కొన్నవారికే సొంతం అన్నారు ఓస్ అంతే కదా ఒక్క మేకే కదా అనుకొని చాలా తక్కువ ఖరీదుకి వచ్చిందని ఇల్లు కొనుక్కున్నారు ఆ వచ్చిన వారు అయితే ఆ ఇంటి పాత యజమాని గంటకు రావటం ఆ మేకుకు నా సంచి తగిలించాలి నా గొడుగు తగిలించాలి నా చొక్కా తగిలించాలి అని తలుపు తట్టడం ఇల్లు కొనుక్కున్న వారికి ఎంతో సంకటమైపోయింది ఇదేంటయ్యా బాబు గంట గంటకి నిమిష నిమిషానికి వచ్చి అదంటావు ఇదంటావు అంటే నేను ముందే చెప్పాను కదా మేకు నాదని ఇల్లు మీదైనా మేకు నాది కాబట్టి నా కోసం మీరు వచ్చి తలుపు తీయాల్సిందే నా మేక్కి నా ఇష్టం వచ్చింది నేను తగిలించుకుంటాను అని జగడానికి వచ్చాడు కొద్ది రోజుల్లోనే విసిగిపోయిన ఇంటివారు పోతే పోయిందిలే డబ్బని ఆ ఇల్లు కొనుక్కున్న వారు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ కథలోని భావాన్ని గుర్తించారా ఇల్లంతా వారిదైనా ఇంట్లో ఉన్న ఒక మేకు ఎవరిదో అయితే ఆ మేకు కొరకు ఆ వ్యక్తి ఇంటికి వచ్చి అస్తమానం తొందర చేస్తున్నాడు అలాగే మన జీవితాల్లో ఒక్క చిన్న చోటు ఒక్క విషయంలో సాతానుకుంటే ఆ విషయాన్ని ఆసరాగా చేసుకొని సాతానుడు నీ హృదయంలో సంచారం చేయడానికి ఆశపడుతుంటాడు కాబట్టి ఏసుక్రీస్తు మానవుణ్ణి పరిపూర్ణంగా విడిపించగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు కనుక ఈ ఒక్కటేనండి అంటూ ఏ సిగరెట్కో ఏ త్రాగుడుకో ఏ పాయకాటకో ఏ వ్యభిచారానికో మరేదో పెద్ద పాపమో చిన్న పాపమో అనబడే ఏదో ఒకదానికి బానిసగా నీ ఉండక ఇంకా నీ జీవితాన్ని పాడు చేస్తున్నా సాతానుకు చోటిస్తున్నా అపవాది నీ హృదయంలో చోటు చేసుకుని నీ హృదయాన్ని ఆక్రమిస్తున్న తప్పు ఏదో గుర్తించి దానిని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు నీకు నూతనమైన హృదయాన్ని ఇవ్వటానికి సాతాను కట్ల నుంచి నిన్ను పరిపూర్ణంగా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈరోజే నీ జీవితాన్ని పాడు చేసే అపవాదికి చోటిచ్చే ఆ మేకు వంటి పాపము ఏదో ప్రభు సన్నిధిలో గుర్తించి దానిని ఒప్పుకొని విడిచిపెట్టు ప్రభువుకు నీ హృదయంలో స్థలమే నిన్ను దీవించడానికి ప్రభు సమర్థుడుగా ఉన్నాడు గతంలో మేలు పొందిన విషయాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు వాటిని క్రమం తప్పకుండా ఆచరించడానికి తీర్మానం చేసుకోవాలి తీర్మానాలు చేసుకోవటం సులభమే కానీ ఆ తీర్మానాల ప్రకారంగా నడుచుకోవటం ఒకవేళ కష్టమవుతుంది కానీ ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క సహాయాన్ని ప్రార్థనలో మనం కోరుకున్నప్పుడు మనం చేసిన ఉన్నతమైన తీర్మానాలను అనుసరించడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు ఇవిగో మనం చేయవలసిన కొన్ని తీర్మానాలు మొదటిది ఇక నుండి నేను అబద్ధమాడను ఏంటండి అబద్ధం ఆడకపోతే ఎలాగండి అబద్ధమాడకపోతే ఏ పని జరుగుతుందండి అంటారేమో అబద్ధాల వలన ఈ లోకంలో మనం ఏదో సాధించాం అనుకుంటామేమో కానీ దాని అంతం చాలా భయంకరమవుతుంది అవుతుంది సుమా తప్పక నీ అబద్ధం ఒకరోజు బయటపడుతుంది అవమానానికి సిగ్గుకు అది కారణమవుతుంది అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విమోచించుము అన్న దావీదు వలె మీరు ప్రార్థించగలిగితే బహుగా అదిరిపడేటువంటి ఈ నాలుకను ఏసుక్రీస్తు రక్తములో శుద్ధి చేయబడినట్లుగా మీ పెదవులను నోటిని ప్రభువుకు సమర్పించగలిగితే అబద్ధమాడు పెదవుల నుండి నిన్ను విమోచించడానికి ప్రభు ఏసు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు అబద్ధం ప్రారంభంలో మంచిగా సంతోషంగా ఉన్నప్పటికీ దాని అంతం భయంకరంగా ఉంటుంది సుమా అబద్ధమాడను నష్టము కష్టము కలిగిన అబద్ధములాడను మనం అబద్ధాలు ఆడి ఇతరులను మోసగించినప్పుడు మనం కూడా అబద్ధాల చేత మోసగించబడతాం మనం ఏమి విత్తుతామో దానినే కోస్తాం మనకు ఇతరులు అబద్ధం చెప్పటం ఇష్టం లేనప్పుడు మనమెందుకు ఇతరులకు అబద్ధం చెప్తున్నాం ఈ సంవత్సరంలో నీ కార్యాలు దీవించబడాలంటే అబద్ధములు ఆడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి స్థితిగతుల్లోనూ అబద్ధానికి చోటివ్వకుండా యథార్థంగా జీవించు అబద్ధం నాశనానికే కారణము కాని అది ఆశీర్వాదానికి మూలం కాదు అబద్ధమనే పునాది మీద కట్టబడిన ఏది కూడా నిత్యము నిలిచి ఉండదు సుమా నిత్యమైన దీవెనలు నీకు కావాలంటే యథార్థతను కలిగి సత్యమును అనుసరించి నడుచుకునుము అనుదినము ప్రభు అబద్ధములాడు పెదవుల నుండి నన్ను విమోచించుము అని ప్రార్థించు రెండవది అప్పు చేయను అబ్బా అన్ని ఇలాంటి కష్టమేనియో చెప్తున్నారు అంటారా అవును యేసుక్రీస్తును వెంబడించటం కష్టమే ఆధ్యాత్మిక జీవితంలో యథార్థతను కలిగి దైవాశీస్సులు పొందటం కష్టమే సాతానను వెంబడించటం బహు సులభం యేసు చెప్పాడు పాతారానికి పోయేవారు అనేకులు ఆ మార్గం విశాలమైన మార్గమని అయితే నిత్య జీవానికి పోయే మార్గం ఇరుకైనదని అందులో పోవటానికి పోరాడేవారు కొద్దిమందేనని నిత్య జీవానికి మీరు చేరాలంటే దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలోని మాటలను మీరు అనుసరించాలి అప్పు చేసి పప్పుకూడు అని ఒకప్పుడు చెప్పేవారు అప్పైనా నిప్పులాంటి సారాయి తాగాలని కొందరు అంటుంటారు మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్న సామెత ఉంది కదా అలాగే ఈ రోజున తినడానికి తిండి లేకపోయినా ఊర్లో ఉన్న వస్తువులన్నీ అప్పోసపో చేసి తెచ్చిపెట్టుకుంటున్నారు చాలామంది ఆ అప్పులు తీర్చలేక రాత్రి మగళ్ళు పనులు చేస్తూ ఇంటిలో భార్య బిడ్డలను పట్టించుకోలేక అనేకమైన అవస్థలు పడుతూ ఉన్నారు ఇళ్లలో స్త్రీలు కూడా ఉద్యోగాలకు పోతూ బిడ్డలను ఎక్కడో వదిలివేస్తూ వారి ఇష్టానుసారంగా పెంచుతున్నాములానే అప్పు చేసి తెచ్చుకున్న దాని ప్రతిఫలంగా ఇంటిలో సమాధాన సంతోషాలు లేనివారిగా విచ్ఛిన్నమైన కుటుంబాలు కలిగిన వారిగా అనేకులు ఉంటూ ఉన్నారు అప్పు చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది ఎప్పుడు దేవుడు మనకు ఏది కావాలో అది ఇస్తాడు అని ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు అప్పు చేయవలసిన అవసరత లేదే తిండి కోసం అప్పు కంటే ఈ రోజున జల్సాల కోసం అప్పులు చేసేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు కదా కావలసిన ఆహారం కావలసిన సమయంలో దేవుడు ఇస్తానన్నాడు కదా మేము ఎందుకు ఊరికే అప్పులు చేస్తామండి ఏదో పెళ్ళో పబ్బమో వస్తే చేయాలి కదా అంటారేమో మీ బిడ్డకు పెళ్లి చేయడానికి ఇరవై ఒక్క సంవత్సరం లేక ఇరవై రెండు సంవత్సరాలు సమయం ఉంది కదా ఇరవై రెండు సంవత్సరాలు నీకున్న సంపాదనను కొంచెం పొదుపు చేస్తే నువ్వు పెళ్లి సమయంలో అప్పు చేయాల్సిన పనేముంది నీ తాహతకు తగినట్లుగా వివాహం చేయకుండా అప్పు చేసి ఆర్భాటాలు అట్టహాసాలు చేయటం వల్ల ప్రయోజనం ఏముంది ఒక్కనాటి ముచ్చట కొరకు అప్పు చేసి వారి జీవిత కాలం అంతా అప్పులు తీర్చుకునేటట్టు దంపతులను వదలన వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అప్పు చేయవలసిన అవసరతే లేదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో దీవెనుంటుంది యశు క్రీస్తు చెప్పినట్లుగా మీకేమి కావాలో నా నామంలో అడగండి అడుగుడీ మీకు ఇవ్వబడను తట్టుడే మీకు తెరవబడను వెదకుడి మీకు దొరుకును అని యశు చెప్పి ఉన్నాడు గనుక ఒకవేళ నీ ఇంటిలో ఒక అక్కర ఉంటే ఒక అవసరత ఉంటే మోకరించి ప్రార్థించు విశ్వాసం ఉంచి ప్రభువును అడుగు అది నీకు అవసరమైనది అయినట్లయితే తప్పక ప్రభువు నీకు ఇస్తాడు అప్పు చేయను అసలు అప్పు చేయవలసిన అవసరతే నాకు రాదు అన్న విశ్వాసం నీకు కలిగి ఉండాలి గ్రంథమైన బైబిల్ చెప్తుంది అప్పు చేయువాడు అప్పించు వానికి దాసుడు అని అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు అని నిన్ను నీవే ఎందుకు డబ్బు కొరకు మరొకడికి దాసుడిగా అమ్ముడు మరొకడికి దాస్యం చేయవలసిన అవసరత నీ అప్పు వల్ల ఉంది అంటే ఎందుకొచ్చిన డబ్బది అప్పు నీ ఆరోగ్యానికి హానికరం అని ఒకరు అన్నారు అప్పు ప్రారంభంలో బాగున్నప్పటికీ దాన్ని తీర్చేటప్పటికి ఇవన్నీ తిప్పలు పడుతున్నారు అప్పు చేసి ఇల్లు కట్టుకుని చివరికి ఉన్న ఇల్లును పోగొట్టుకున్నవారు అప్పు చేసి వాహనాలు కొని ఉన్న పెట్టుబడంతా పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు కదా ఈ క్రొత్త సంవత్సరంలో నేను అప్పు చేయను నాకు కావలసిన దానిని నేను ప్రభువును అడుగుతాను అని ఒక తీర్మానం చేసుకోండి నిన్ను దీవించే ప్రభువు నీవు అప్పు చేయని అవసరం లేకుండా నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఇవ్వటానికి ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఇచ్చేదరు కానీ అప్పు చేయరు అని దేవుని వాక్య సెలవిస్తూ ఉంది అవసరమైతే ఆపదలో ఉన్నవారికి పేదలుగా ఉన్నవారికి నీవు అప్పు ఇవ్వగలుగుతావేమో కానీ అప్పు చేయవలసిన అవసరత నీకు లేకుండా దేవుడు దీవిస్తాడు బీదలను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు అని దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా నీకున్న సమృద్ధిలో నుండి నీ ఇతరులకు సహాయం చేసే దేవునికి అప్పించినట్లుగా దేవుని యొక్క నుండి ప్రతిఫలాన్ని పొందినట్లుగా ఉండే స్థితిలో నీ ఉండాలని ఆశిస్తున్నాడు కానీ నీవే అప్పులు చేసి దాస్యంలో ఉండాలని ప్రభు కోరటం లేదు అబద్ధమాడను అప్పు చేయను మరొకటి చెప్పమంటారా అసూయ పడను ఇతరులు బాగుంటే చూసి ఓర్వలేని స్థితిలో నేను ఉండను ఇది నాకు చూడండి పోటీ ప్రపంచంగా ఈ ప్రపంచం ఉంది అబద్ధాలు చెప్పడానికి అప్పులు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇతరులను చూచి అసూయ పడటం వల్లనే వారికి ఉంది నాకు లేదు అది నేను కూడా సంపాదించుకోవాలని తన తాహతకు మించి అప్పులు చేసి వారిలాగా నేను ఉండాలని అంత విలువైన వస్త్రాలు కొనుక్కోవాలని అంత విలువైన వస్తు వాహనాలు కలిగి ఉండాలని అవి అవసరం ఉన్న అవసరం లేకపోయినా అప్పులు చేసి తెచ్చిపెట్టుకుంటున్నారు ఈ పాపాలన్నినండి ఒకదానికి ఒకటి లింక్ అండి అబద్ధాలు ఆడేవాడు అప్పు చేయక తప్పదు అప్పు చేసేవాడు అబద్ధాలు ఆడక తప్పదు వీటికి మూల కారణమైన అసూయకు చోటిచ్చిన వాడికి ఈ పాపాలన్నీ చుట్టూ చుట్టుకుంటుంటాయి ఇతరుల మీద నేను అసూయ పడను అనే ఒక తీర్మానం చేసుకోండి ఇతరుల మీద నీవు అసూయ పడుతున్నప్పుడు అది వారికి కాదు నీకే హాని చేస్తుందని గుర్తించాలి ఇతరుల గురించి తప్పుగా నీవు భావిస్తూ ఉన్నప్పుడు దానిని గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ కడుపులో రసం ఊరిపోతుంది అదే గ్యాస్ట్రిక్ ట్రబుల్ గా మారుతుంది అవే అల్సర్స్గా మిగిలిపోతున్నాయి ఇతరుల గురించి మంచి ఆలోచన చేయలేక ఎప్పుడూ ఏదో కోపంతో బాధతో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఏదో తమ పోగొట్టుకున్నట్టు తమకు లేనట్టు తాము దిక్కుమాలిన వారిగా ఉన్నట్టు అందరికీ ఏదేదో ఉండిపోయినట్టు ఏదేదో భావించుకుంటూ నీ మనసులో తపనబడిపోతున్న మూలాన అది నీ జీవితాన్ని పోకుండా ఆపుచేస్తుంది కాబట్టి నేను ఇక్కడి నుండి అసూయ పడను అసూయకు నా హృదయంలో చోటివ్వను ఇతరులతో పోల్చుకొని వారికి ఉన్నది నాకు లేదు అని బాధపడకండి ఇతరులు సంతోషంగా అభివృద్ధికరంగా ఉన్నప్పుడు వాళ్ళని చూచినప్పుడు ఒక విధమైన హృదయంలోనికి రానివ్వకండి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అసూయకు చోటు లేదు దేవుని వాక్యమైన బైబిల్ చెప్తుంది ప్రేమ మత్సర పడదు ప్రేమలో అసూయకు చోటు లేదు ఏ తల్లి తన కన్నబిడ్డ అభివృద్ధిలోనికి వస్తుంటే అసూయ పడదు కదా కారణం ఆ తల్లి ప్రేమ ఆ బిడ్డ పట్ల విస్తారంగా ఉన్న మూలాన ఆ బిడ్డ అభివృద్ధిని చూచినప్పుడు ఆనందిస్తుంది ఆశీర్వదిస్తుందే కానీ అసూయపడి ఈర్ష్యకు ద్వేషానికి తన హృదయంలో చోటివ్వదు ఈ కృత సంవత్సరంలో ఎవరి మీదైనా నీవు అసూయను పెంచుకుంటున్నావేమో ఎవరితోనైనా నీవు పోటీ పడుతున్నావేమో ఎవరినైనా నీ విమర్శిస్తూ నీ హృదయాన్ని పోటు చేసుకుంటున్నావేమో ఈ రోజున ఒక తీర్మానం చేయి ఇక నుండి నేను అసూయ పడను అసూయనే ఈర్ష మత్సరము అని కూడా చెప్తారు మత్సరము ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇతరుల మీద మనం మత్సరం పెట్టుకున్నప్పుడు ఈర్ష్య పెట్టుకున్నప్పుడు అసూయ పెట్టుకున్నప్పుడు కోపం పెట్టుకున్నప్పుడు ద్వేషం పెట్టుకున్నప్పుడు అవి మన ఎముకలకు కుళ్ళు పట్టినట్టుగా మన ఎముకలను ఎండ చేస్తాయి కుళ్ళ చేస్తాయని అని గ్రంథం చెప్తుంది నీ ఆరోగ్యాన్ని పాడు చేసే అవస్థల్లో నిన్ను పాడవేస్తే ఈ అసూయకు చోటివ్వక ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నా హృదయాన్ని నీ ప్రేమతో నింపి అసూయకు చోట లేకుండా ప్రేమ నిలయముగా నా హృదయాన్ని చేయి అని నీవు ప్రార్థించు ఈ కృత సంవత్సరంలో ఈ తీర్మానాలు చేసి చూడండి అబద్ధమాడను అప్పు చేయను అసూయపడను ఇంకోటి చెప్పమంటారా అపవాదికి చోటివ్వను అపవాది ఎవడు వాడే సాతానని బైబుల్ చెప్తూ ఉంది దేవునికి విరోధముగా పాపము చేసి పాతాళానికి తోయబడిన దేవదూతల్లో ఒకడు మానవుని మోసగించి తనతో పాటు పాతాళానికి తీసుకొని పోవడానికి ప్రయత్నించేవాడే అపవాది అపవాదికి చోటీయకుడే మనం అబద్ధానికి చోటిచ్చినప్పుడు మనం పాపానికి చోటిచ్చినప్పుడు అపవాది మన మీద పెత్తనం చేస్తుంది మనం యేసుక్రీస్తుని నిజదేవుణ్ణి విడిచి మన సొంత మార్గంలో పోతున్నప్పుడు సాతానుడు మన వెంటబడతాడు మనం ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు మన హృదయంలో ప్రభువును చేర్చుకున్నప్పుడు అపవాది సంబంధమైన కార్యాలకు మనం చోటివ్వకుండా ఉన్నంతసేపు సాతానుకి ఎటువంటి అధికారము మన మీద లేదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు ఆయన మందలో ఉన్నవారు ఆయన కంచెలో ఉన్నవారు ఆయన హృదయంలో కలిగి ఉన్నవారిని సాతానుడు ఏమీ చేయలేడు ఈ కృత సంవత్సరంలో అపవాదికి నేను చోటివను అన్యాయానికి మోసానికి అబద్ధానికి నేను చోటివ్వను అక్రమ సంబంధాలకి అక్రమ కార్యాలకు నేను చోటవ్వను శారీర సంబంధమైన ఇచ్ఛలకు నేను లోబడను పాప సంబంధమైన కోరికలకు నా హృదయంలో చోటివ్వను అని ఒక తీర్మానం చేసుకోండి ఈ తీర్మానాలు చేయటం సులభమే కానీ వాటిని నిలబెట్టుకోవడం కష్టమని చెప్పాను కదా అందుకని హృదయ శుద్ధిని ప్రేమిస్తూ ప్రతిరోజు దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకుంటే దేవుని వాక్యమనే ఖర్గాన్ని మీ చేతిలో పట్టుకుంటే దేవుని వాక్యమని రెండంచెల ఖడ్గముతో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ సాతాన్ ఎదిరించగలిగితే అపవాదికి చోటు లేకుండా నీ హృదయంలో దేవుని సన్నిధిని అనుభవించగలుగుతావు మనం చేయవలసిన తీర్మానాలు మొదటిది అబద్ధమాడను రెండవది అప్పు చేయను మూడవది అసూయపడను నాలుగవది అపవాదికి చోట ఇవ్వను ఐదవది ఆత్మను ఆర్పను ఆత్మను ఆర్పను ఏంటో మీరు చెప్పేది మాకు అర్థం కావటం లేదు అంటారేమో దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు దేవుడు తనను ప్రేమించిన వారి హృదయాలలో నివసించటానికి ఆశిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ప్రస్తుతం ప్రపంచంలో సంచరిస్తూ ఉన్నాడు పాపముని గురించి తీర్పుని గురించి నీతిని గురించి ఒప్పింపజేయటమే పరిశుద్ధాత్మ యొక్క ప్రథమ కార్యంగా ఉంది ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తన తప్పును గ్రహించుకోలేనందువలనే ఎన్నో తిప్పలు పడుతున్నాడు ఒక వైద్యుడి దగ్గర మనం వెళ్ళినప్పుడు మన వ్యాధి ఏంటో తెలుసుకోవడమే వైద్యునికి ప్రథమ పనిగా ఉంది మన వ్యాధితో తెలిస్తే మనకు మంది ఇవ్వటం అతి సులభం అయిపోతుంది అలాగే ఈ రోజున మనుషుడు తన స్థితిని గుర్తిస్తే తన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి ఆ స్థితి నుండి విడుదల పొందడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహకరించేవాడిగా సహాయం చేసేవాడిగా ఒప్పించేవాడిగా సంచరిస్తూ ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపిగా మన చుట్టూ మనలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు మనం తప్పు చేసినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు మన తప్పును బయలుపరుస్తూ ఉంటాడు అట్టి సమయంలో దేవుని ఆత్మ యొక్క ఒప్పుదలను మనం తృణీకరిస్తే మన మనసాక్షి హెచ్చరికలను మనం తోసివేస్తే మనం దేవుడి కార్యాలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ తెగించి ముందుకు సాగిపోతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెడతాడని మన మనస్సాక్షి అంధకారం అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకని దేవుని దుఃఖపరిచే కార్యాలకు చోటు ఇవ్వకుండా దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలోని మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా మన మనస్సాక్షి ఒక తప్పు విషయమై మనల్ని జ్ఞానారోపణ చేస్తున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసు క్రీస్తు యొక్క రక్తము మనల్ని శుద్ధులుగా చేస్తుంది గనుక మనము నిత్యము పరిశుద్ధులుగా జీవించగలుగుతాం ఈ లోకములో మనం జీవించినంత కాలం ఈ మట్టి శరీరంలో మనం ఉన్నంత కాలం ఈ లోక సంబంధమైన సాతాను లోకములో మనం ఉన్నంత కాలం ఆధ్యాత్మిక జీవితాన్ని జీవింపగోరు వాడికి పోరాటాలు ఉండక తప్పవు పొరపాటున ఒక తప్పుకు చోటిచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మను ఒప్పిస్తున్నప్పుడు దాని కొరకు మనం పశ్చాత్తాపెడితే ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెడితే గొప్ప జయాన్ని ఆశీర్వాదాన్ని పొందుతాం ఈ లోకంలో నిందారహితులుగా మనం బ్రతకాలంటే యథార్థవంతులుగా మనం జీవించాలంటే దైవాశిస్సును పొంది దేవుని సన్నిధితో మనం ముందుకు నడవాలంటే కనీసం ఈ ఐదు తీర్మానాలనైనా చేయడానికి తీర్మానించుకోండి సత్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమలైన తండ్రి ఈ వర్తమానమును ఆలకిస్తూ ఈ నూతన తీర్మానాలను చేయడానికి ఆశించిన ప్రతి ఒక్కరిని ఆదుకో తండ్రి నీ గాయపడిన హస్తమును చాపి వారి హృదయాలను దర్శించము నాయన ఇక నుండి నేను అబద్ధమాడను అప్పు చేయను అసూయపడను అపవాదికి చోటివ్వను ఆత్మను ఆర్పను అని ఎవరైతే ఒక తీర్మానము చేయడానికి తల వంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి తీర్మానాలను వారు నెరవేర్చడానికి నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారికి అనుగ్రహించుము నాయన ఈ లోకంలో ఉన్న చీకటి జనుల మధ్య అబద్ధాలతో అప్పులతో అసూయతో అపవాది కార్యాలకు చోటిచ్చి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే జనాంగము మధ్య మేము జీవిస్తూ ఉండగా నిజ క్రైస్తవులుగా క్రీస్తులు కలిగిన విశ్వాసులుగా క్రీస్తునందు విశ్వాసముచ్చిన వ్యక్తులుగా మేము ఒక్కొక్కరమును జీవించినట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయమని అపవాది కార్యములకు మా హృదయంలో చోటు లేకుండా అపవాది యొక్క ఆలోచనకు మా జీవితంలో స్థలం లేకుండా యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన మార్గములో ముందుకు సాగిపోనట్లుగా అనేకులకు ఆశీర్వాదకరమైన అభివృద్ధికరమైన జీవితాన్ని మేము జీవించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి